ప్రధానమంత్రి ముద్రా యోజన ఇది వాస్తవంగా ఏయైనా సరే పెద్ద పెద్ద పథకాలు. ఇక్కడ మనం 5 రూపాయలు ఇస్తే 5 లక్షల రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటున్నాం. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చిన్న చిన్న పనులకు కూడా భారీ ప్రచారం చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఒక భారీ ప్రయోజనం కోట్లాది మంది ప్రజలకు జరిగిన దాని గురించి వార్తలు రాయటానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి మీడియాకి తీరిక లేదు. ఎందుకంటే వాళ్ళు భుజాన వేసుకునేటువంటి పార్టీల గురించిన డప్పులు కొడుతూ ఎదురోళ్ళని తిట్టుకుంటూ కూర్చోవడానికే సరిపోతుంది. కానీ ప్రజలకు సంబంధించిన నిజమైన వార్త ఇప్పుడు ముద్రా యోజన ఇది డైరెక్ట్గా పేదలైనటువంటి వ్యాపారులు రోడ్ల మీద ఉండేటువంటి బడ్డీ కొట్టు చిల్లర కొట్టు బండి తరహా వాళ్ళందరికీ కూడా లభిస్తాయి. వాస్తవంగా 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల దాకా చివరికి ఇప్పుడు 5 లక్షల దాకా కూడా తీసుకెళ్ళారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి దాని లక్షణాలు ఏంటి లక్ష్యాలు ఏంటి అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. కాకపోతే బ్యాంకులు ఇవ్వకపోతే ఇప్పించేలా ప్రెషర్ చేస్తూ మంచి వార్తలు కనుక రాస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఆ పేదలకి ఈ కాబూలీ వాళ్ళలాగా వెంట పడేటువంటి కాల్ మనీ సెక్స్ రాకెట్ గాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది. బట్ దేశవ్యాప్తంగా చూస్తే ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద లాస్ట్ ఇయర్ 3,10,563 కోట్లు, ఇది రూపాయి కాదు రెండు కాదు, 3,10,563 కోట్లు లభించినాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ఇది ప్రధానంగా వర్తించింది.